నమస్తే. మధురిమలు కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం, సుస్వాగతం. మనం గెస్ట్ ఇంటికి వెళ్ళేటప్పుడు స్వీట్ షాప్ కు వెళ్తాం. స్వీట్ షాప్ లో మనకి ఎన్నో రకాల స్వీట్స్ అన్ని నోరూరిస్తూ కొనాలనిపించేలా ఉంటాయి. కానీ కొనేటప్పుడు బిల్లు కట్టేటప్పుడు తెలుస్తుంది దాని బాధంతా, కష్టమంతా. అలా కాకుండా ఎన్నో రకాల స్వీట్లను ఎంతో ఈజీ మెథడ్ లో మీ ముందు పెడుతున్న మన మధురిమలు ఈ రోజు మీకోసం ఎటువంటి స్వీట్ సిద్ధంగా ఉందో తెలుసా? చెప్తే వెంటనే ప్రిపేర్ కూడా సిద్ధమైపోతారండి. అంత మంచి స్వీట్ తో నేనైతే సిద్ధంగా ఉన్నా. ఇందుకు పేరు చెప్పనేలేదు కదా, దాని పేరే కోవా కేసరి బర్ఫీ. కోవా కేసరి బర్ఫీ పేరు చెప్తేనే ఎప్పుడెప్పుడు చేసుకోవాలని మీరంతా ఎదురు చూస్తున్నారు కదా. ముందుగా ప్రాసెస్ స్టార్ట్ చేస్తున్నా. చేయాలంటే స్టవ్ ఆన్ చేయాలి కదా, స్టవ్ ఆన్ చేస్తున్నా. ప్యాన్ పెట్టేసుకున్నా. ఇప్పుడు ఏంటి అంటే కోవా కుంకుమ పువ్వు బర్ఫీ అన్నాం. కోవా లేకపోతే పని అయితే కాదు కదా. కోవాలో ఏ స్వీట్ లో కొంచెం వేసుకున్నా చాలు, మంచి ఫ్లేవర్ ఇస్తుందని మన అందరికీ తెలిసిందే. మరి ఇది అదే కోవాని యూజ్ చేస్తూ ఈ రోజు మనం బర్ఫీ తయారు చేసుకోబోతున్నాం. బర్ఫీలంటే చాలా ఇష్టం. స్వీట్ షాప్ కు వెళ్ళంగానే మనకి ఎక్కువగా అట్రాక్ట్ చేసేది మాత్రం బర్ఫీనే. అందరి కళ్ళు బర్ఫీల పైనే ఉంటాయి. కానీ దాని కాస్ట్ చూస్తేనే అబ్బా కొనాలా తినాలా అనిపిస్తుంది. అదే ఎందుకు టేస్ట్ రా చెప్పండి, వాళ్ళకంటే ఇంకా బెటర్ టేస్ట్ లో నేను మీకు పరిచయం చేస్తున్నాను కదా. అందుకే ఈ టేస్ట్ తెలియాలంటే కంపల్సరీగా మీరు కూడా ట్రై చేయాలి. కోవానంగానే మనకి తొందరగానే మెల్ట్ అయిపోతుంది. కోవాతో ఏ స్వీట్ చేసుకున్నా చాలా బాగుంటుంది. మరి ఈరోజు బర్ఫీ చేస్తున్నామంటే ఇంకా అదిరిపోదు టేస్ట్. సో చూసారా, తొందరగానే మెల్ట్ అయిపోయింది. ఇలా బర్ఫీ అన్నామంటే మనకి చేత్తో ఎక్కువగా పని ఉంటుందని మీకు నేను ప్రతిసారి చెప్తూ ఉంటాను కదా, ఈ బర్ఫీ కూడా అంతేనండి. మనం చేత్తో ఎంత బాగా తిప్పుకుంటే అంత టేస్టీగా తయారవుతాయి. ఫస్ట్ టైం చేసేటప్పుడు ఫెయిల్ అయినా పర్వాలేదు, సెకండ్ టైం ట్రై చేస్తే మాత్రం కంపల్సరీ వచ్చేస్తుంది. ఏదైనా అంతే కదండి, తినగ తినగ వేప తీయనుండు అంటారు. అలానే ఏది రాలేదు అని ఫస్ట్ టైంతోనే ఆపేస్తే ఎప్పటికీ రాదు. సో చూసారా, మనం ఇందులో నెయ్యి ఏమి యాడ్ చేసుకోకపోయినా ఈ కోవాతోనే మనకి అంటుకుపోకుండా ఈ విధంగా వచ్చేస్తుంది. సో ఇప్పుడైతే ఒకసారి బాగా కలుపుకోవాలి. మెల్ట్ అయితే అయిపోయింది. ఇప్పుడు దీన్ని ఎంత బాగా తిప్పుకుంటే అంత టేస్టీగా తయారవుతుంది. సో అందుకే మీకు ఎప్పుడు చెప్తుంటా, కొంచెం ఇష్టమైనప్పుడు, ఇష్టమైన వస్తువులు తయారు చేసుకునేటప్పుడు కానీ, స్వీట్లు తయారు చేసుకునేటప్పుడు కానీ కొంచెం కష్టం ఉంటుంది. కష్టమున్నా అది తిన్నప్పుడు మాత్రం ఆ పడ్డ కష్టం అంతా మర్చిపోతూ ఉంటాం. అంత బాగా రావాలి, వస్తుంది కూడా. అందుకే వీటన్నిటికీ కాస్త బర్ఫీలు అనేటప్పటికీ చేత్తోనే ఎక్కువగా పని ఉంటుంది. సో ఇదంతా మిక్స్ అయిపోయింది కదా, ఇప్పుడు ఇందులో పంచదార యాడ్ చేసుకుందాం. బర్ఫీకి కాస్త ఎక్కువగా పంచదార పడుతుందండి, ఎందుకంటే కోవా కాస్త చప్పగా ఉంటుంది. పంచదార ఎక్కువగా వేసుకుంటేనే బర్ఫీకి బాగుంటుంది. పంచదార వేసినాక మళ్ళీ కలుపుకోవాలి. కాస్త లిక్విడ్ లాగా తయారవుతుంది కదా, ఆ లిక్విడ్ లో కూడా ఇది ఇంకాస్త తిప్పుకుంటే బాగుంటుంది. జస్ట్ పంచదార కరిగిపోయింది. సో చూసారా, పంచదార వేసాం కాబట్టి కాస్త లిక్విడ్ లాగా అయింది. ఏమాత్రం వదలకుండా మాత్రం చెప్పినట్లుగా కలుపుతూనే ఉండాలి. పిల్లలకు, పెద్దవాళ్ళకి అంటే మహిళలకు ఎక్కువగా కాల్షియం తక్కువగా ఉంటుంది. ఎందుకంటే పాలు తాగాలనుకున్నా సరే ఆ టైంకి తాగలేరు, ఇంట్లో ఏదో ఒక పనిలో పడి మర్చిపోతారు. అలానే పిల్లలు కూడా, పిల్లలకి పాలు తాగు మార్నింగ్ అబ్బా వద్దు, ఈవినింగ్ తాగుతా అబ్బా వద్దు, నైట్ తాగుతా, ఇలా ఏదో ఒక టైం పాస్ చేస్తూ వచ్చేస్తూ అది నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు పాలని. అలా కాకుండా ఇప్పుడు మనం ఇక్కడ కోవాని యూజ్ చేస్తాం, అది పాల ఉత్పత్తిలో వచ్చిన కోవాని. సో ఈ కోవాతో ఈ విధంగా స్వీట్ ని తయారు చేసుకున్నాం అనుకోండి, రెగ్యులర్ గా ఒకటి తిన్నా చాలండి, ఆ పాల మనకి బోన్స్ కి పట్టి మనం కూడా ఎంతో కొంచెం ఆరోగ్యంగా తయారవుతాం. అందుకే పిల్లలకు కానివ్వండి, పెద్దలకు కానివ్వండి, ఎముకల నుండి వచ్చే ప్రాబ్లమ్స్ నుండి తప్పించుకోవాలనుకుంటే ఇలాంటి స్వీట్లు కూడా ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. సో చూసారా, కలుపుతూ కలుపుతూ మనకి ఈ విధంగా తయారవుతుంది. ఇప్పుడు ఇందులో కుంకుమ పువ్వు.
వేసేసాం. వేసేసి ఇంకొకసారి బాగా కలుపుకోవాలి. కేసరి, అదే మనం కేసరి కూడా ఎండింగ్ లో యాడ్ చేసుకున్నాం. ఇప్పుడు ఇంకోసారి బాగా కలుపుకోవాలి. కోవా కేసరి బర్ఫీ అన్నాం కాబట్టి కేసరిని ఎండింగ్ లో యాడ్ చేసాం. ఆ ఫ్లేవర్ వస్తుంది, ఆ టేస్ట్ అనేది ఆటోమేటిక్ గా యాడ్ అయిపోతుంది. సో కలుపుకున్నాం కదా, ఇప్పుడు ఇందులోనే ఘీ వేసుకుందాం. చూస్తూ చూస్తూ ఘీ కావాలనుకుంటే యాడ్ చేసుకోవచ్చు. చెప్పాను కదా ఇలాంటివన్నీ నెమ్మదిగా ఒక్కొక్కటి ఐటమ్ యాడ్ చేసుకున్నాక కలుపుతూ ఉండాలండి. మొత్తంగా మనకి చేతికే పని ఉంటుంది. ఎంత పనున్నా ఇప్పుడు పడ్డ కష్టం అంతా కూడా తిన్నాక మర్చిపోతాం, ఎందుకంటే అంత టేస్టీగా తయారవుతుంది కాబట్టి. సో కాస్త హైలో పెట్టుకుందాం ఇప్పుడు. ఓకే, వేసేసుకున్నాం కదా, దగ్గరగా అయిపోతుంది. సో ఫైనల్ గా యాలకుల పొడి కూడా యాడ్ చేసేసుకుందాం. ఓకే, మరొక్కసారి కలిపేసుకుని స్టవ్ ని ఆఫ్ చేసేద్దాం. చెప్పాను కదా యాలకుల పొడి వేసిన వెంటనే మనం ఆపేసుకుంటే మనకు ఆ ఫ్లేవర్ బాగా తెలుస్తుంది. ఓకే, త్వర త్వరగా లేట్ చేయకుండా ఇలా పేపర్ వేసుకున్న ప్లేట్ లోకి తీసేసుకోవాలి. చూసారా, ఇలాంటివన్నీ త్వర త్వరగా వేసేసుకోవాలి, లేదు అంటే రాదు మనకి. కొంచెం ఇటు అటు అయినా ఫైనల్ అవుట్పుట్ అనేది మనకి రాదు. సో ఈ విధంగా పైన కాస్త నెయ్యి వేసుకొని ఇలా అనుకుంటే సరిపోతుంది. సో ఇప్పుడు దీన్ని చల్లగయ్యే వరకు వెయిట్ చేసి తర్వాత కట్ చేసి పెట్టుకోవాలి. మన కోవా కేసరి బర్ఫీ కట్ చేసేందుకు సిద్ధంగా ఉంది, అంటే చల్లగైపోయిందని. ఇప్పుడు ఏమాత్రం ఆలస్యం చేయకుండా చక్కగా కట్ చేసి ప్లేట్ లోకి షిఫ్ట్ చేసుకుందాం. మరి ముందుగా ప్లేట్ సిద్ధంగా పెట్టుకుందాం. చూసారా చల్లగైనాక ఈ విధంగా మనకి తయారవుతుంది. సిల్వర్ ఒరాతో ముందు గార్నిష్ చేసుకుందాం. ఓకే, ఇప్పుడు కట్ చేసుకుందాం నీట్గా. కొంచెం సైడ్స్ ఇట్లా తీసేసామనుకోండి. మంచి షేప్ వస్తుంది కదా, అందుకే లైట్గా తీసేసాం. ఓకే, కట్ చేసేసుకున్నాం. ఇప్పుడు ప్లేట్ తీసుకొస్తా. కట్ చేసుకున్న ఈ కోవా బర్ఫీలని ఒక్కొక్కటిగా ప్లేట్లో తీసేసుకుందాం. రైట్, అన్నిటిని ప్లేట్లో తీసేసుకున్నా. ఇప్పుడు ఏం చేయాలి, మన కోవా కేసరి బర్ఫీలని వెంటనే టేస్ట్ చెప్పాలి ఎలా ఉందో. అన్ని కూడా సమానంగా సరిపోయి మన ఈ కోవా కేసరి బర్ఫీకి మంచి ఫ్లేవర్ మంచి టేస్ట్ అనేది యాడ్ అయిందండి. మరి ఇలాంటి మంచి టేస్ట్ ని మీరైతే అస్సలు మిస్ కావద్దు.
మిస్ కాకుండా ఉండాలంటే ఏం చేయాలి? దీనికి కావాల్సిన పదార్థాలు తయారు చేసుకునే విధానం మరొకసారి చెప్తా, నోట్ చేసుకోండి. కోవా కేసరి బర్ఫీకు కావలసిన పదార్థాలు: కోవా ఒక కప్పు, పంచదార ఒక కప్, నెయ్యి, డ్రై ఫ్రూట్, యాలకుల పొడి, కుంకుమ పువ్వు. తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి పాన్ పెట్టి అందులో ఒక కప్పు కోవా వేసి కరిగించుకోవాలి. కరిగాక అందులోనే ఒక కప్పు పంచదార వేసి తరిగే వరకు కలుపుతూ ఉండాలి. బాగా కలుపుతున్నాక అందులో కాస్త కుంకుమ పువ్వు, కొంచెం నెయ్యి, కాస్త యాలకుల పొడి వేసి దగ్గర పడే వరకు కలుపుకుని బటర్ పేపర్ పైకి పరిచిన ప్లేట్ లోకి తీసుకుని అచ్చున వేసుకుని చల్లార్చుకోవాలి. చల్లారాక దానిపై సిల్వర్ ఓరాక్ తో గార్నిష్ చేసి కావలసిన పరిమాణంలో కట్ చేసుకుని సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకుని సర్వ్ చేయాలి. అంతే, ఆహా అనిపించే కోవా కేసరి బర్ఫీ రెడీ. ఈ ప్రోగ్రామ్ ని మీరు మిస్ అయ్యారా, మళ్ళీ యూట్యూబ్ లో చూడాలనుకుంటున్నారా, అయితే www.youtube.com/etvabhiruchi లో చూడండి. అలానే ఫేస్బుక్ లో చూడాలనుకుంటున్నారా, అయితే www.facebook.com/etvabhiruchi లో వీక్షించండి. సో చూసారు కదండి, ఈ రోజు స్వీట్ షాప్ తో పని లేకుండా ఎంతో ఆరోగ్యకరంగా ఎంతో ఈజీ మెథడ్ లో నేను మీకు నేర్పించిన ఈ కోవా కేసరి బర్ఫీ చాలా బాగుందండి. మరి ఇలాంటి స్వీట్లు మీరైతే అస్సలు మిస్ కాకూడదండి. మరి వెంటనే ప్రిపేర్ చేసుకుంటారు కదా, ఇలాంటి కొత్త కొత్త స్వీట్లను ఎప్పటికప్పుడు పరిచయం చేస్తూనే ఉంటుంది మన మధురిములు. రేపటి మధురిములు స్వీట్ ఇండియాలో మరోసారి కొత్త స్వీట్ తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు టేక్ కేర్, బాయ్.